నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డాక్టర్ టి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉంటాయి? అసలు మానసిక ఒత్తిడి అంటే మన మనసు చేసినట్టు కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులకి ఎక్సెసివ్గా మనం పనులు చెప్పడం అన్నమాట, అనవసరమైనటువంటి పనులన్నీ చెప్పడం. దానివల్ల మనసు పైన కొంత ఒత్తిడి జరిగి దానివల్ల కొన్ని రోగాలు అంటే కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకు అన్ని రకాల వ్యాధులను చూసినట్టయితే కొన్ని శారీరక వ్యాధులు ఉంటాయి, కొన్ని మానసిక వ్యాధులు ఉంటాయి, కొన్ని ఏమో శారీరక మరియు మానసిక వ్యాధులు ఉంటాయి, సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఉంటారు. మానసిక వ్యాధులు మానసిక వ్యాధుల కింద తీసుకుంటాం, శారీరక వ్యాధులకి శారీరక వ్యాధులు చేస్తాం. అట్లనే ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఏముంటాయో వాటికి రెండు రకాలుగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. వీటికి ఆయుర్వేదం చాలా చక్కటి పరిష్కారాలు చూపిస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆయుర్వేదానికి మూల స్తంభాలు మూడు ఉంటాయి, ఆహారము, భోజనం చేయడం, రెండు నిద్ర, తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ప్రోక్రియేటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది. ఈ మూడింటిని కనుక సరిగ్గా పాటించినట్లయితే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది అని చెప్తారు. దాంట్లో రెండవది ఏదైతే నిద్ర చెప్పామో ఆ నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. నిద్ర వల్ల ఏం జరుగుతుంది, మన బ్రెయిన్లో కార్టికల్ యాక్టివిటీ అయితే దాదాపుగా తగ్గిపోతుంది డ్యూరింగ్ ది స్లీప్. కార్టికల్ యాక్టివిటీ పైన ఉండేటువంటి కార్టెక్స్. అంటే నిద్ర అంటే జనరల్గా ఇప్పుడు చాలామంది టైంకి పడుకొని టైంకి లేస్తే అదొక టైప్, అలా కాకుండా 8 అవర్స్ పడుకోవాలని చెప్పేసి నైట్ 11 పడుకొని లేకపోతే 12 పడుకొని 8 అవర్స్ మార్నింగ్ లేట్గా లేవడం అది కూడా నిద్ర కింద మనం దీనికోసం ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ మనం చేసుకోవాలి. ఓకే, మన బాడీ దేనికి అలవాటు అవుతుందంటే మన దగ్గర ఒకటి బయాలజికల్ క్లాక్ ఉంటుంది అన్నమాట. ఈ బయాలజికల్ క్లాక్ ప్రకారం ఏం జరుగుతుందంటే కొన్ని రకాల హార్మోన్స్ కానీ కొన్ని రకాల ఎంజైమ్స్ కానీ ఇవన్నీ ఒక సరైనటువంటి పద్ధతిలో ఒక సరైనటువంటి క్రమంలో మనకు రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే డ్యూరింగ్ ద డే మనకు సన్నీ ఏరియా ఉంటుంది, మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది బాడీలో, కాబట్టి మనకు యాక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అప్పుడు మనం రెస్ట్ తీసుకుంటే లాభం లేదు. నైట్ ఏమవుతుంది, చీకటి పడిపోయిన తర్వాత యాక్టివిటీ అంతా తగ్గిపోతుంది, అప్పుడు పడుకోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది జరుగుతుంది అన్నమాట. ఈ జరుగుతున్నప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు మనం హార్మోన్స్ అని చెప్పుకున్నాం కదా, ఉదాహరణకి మనకు థైరాయిడ్ హార్మోన్ తీసుకున్నాం, అడ్రినల్స్ తీసుకున్నాం, ఇవే కదా మనకి ఉత్తేజాన్ని తీసుకొచ్చేవి అవే. ఇవి ఏమవుతాయంటే అర్లీ మార్నింగ్ 3 o'clock to 4 o'clock మధ్యలో దాదాపుగా ద లోయెస్ట్ అకౌంట్ ఉంటుంది అన్నమాట, దానికి వెరీ మినిమల్గా ఉంటాయి వాటి స్టే ఉంటాయి కదా అమౌంట్స్ లోయెస్ట్లో ఉంటాయి, కాబట్టి మన యొక్క ఉత్తేజం ఉండదు, మనకు అర్లీ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటాం, ఎట్లాంటి మానసిక ఒత్తిడి కానీ ఉత్తేజం కానీ ఉండదు. అట్లాంటి టైంలోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, చాలా మందికి వింటూ ఉంటాం అర్లీ అవర్స్లో హార్ట్ అటాక్ వచ్చింది అని. దట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ ఇదన్నమాట. ఆ టైంలో ఎవరు ఛాతి నొప్పి కానీ వేరే ఏ రిఫర్డ్ పెయిన్తో వచ్చినా కూడా మనం దాదాపు హార్ట్ అటాక్స్ సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 9 o'clock మార్లీ మార్నింగ్ 9 o'clock థైరాయిడ్ హార్మోన్ చాలా పీక్ లెవెల్లో ఉంటుందన్నమాట, మంచి ఫ్రెష్గా మనం వర్క్కి స్టార్ట్ అయ్యేటువంటి ప్రొడక్టివ్ టైం అన్నమాట. సో ఈ టైంలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నైట్ థైరాయిడ్ చాలా చక్కగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఎక్సెసివ్గా పనిచేసేటట్టు అప్పుడు యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, ఏమవుతుంది, బాడీలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల మీరు ఫిజికల్ స్ట్రెస్ అంటే ఓకే మీరు కొంతవరకు ఇది అవుతుంది, మెంటల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఒక ప్రతి గంట సేపు మీరు ఆలోచించినట్లయితే దాదాపుగా మీరు ఎంతో ఎనర్జీ లూజ్ అవుతారనమాట. ఓకే, మన బాడీలో ఇంకొకటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, పారాసింపాథిక్ అండ్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఉంటాయి. వాటిలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి, గ్లైకోజన్ మార్పే, గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం, పీపుల్స్ కాంట్రాక్ట్ అవ్వడము, బీపీ పెరిగిపోవడము, హార్ట్ రేట్ పెరగడం, రెస్పిరేటరీ రేట్ పెరగడం, వీటి వల్ల మనకు స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. సార్, ఒక గంట సేపు ఆలోచించడం వల్ల కూడా బాడీలో ఎన్ని చేంజెస్ ఉంటాయా? చాలా ఉంటాయి. ఓకే, అదే పారాసింపాథెటిక్ అనుకోండి, లైక్ ఎట్లాంటి మీరు మెడిటేషన్లోకి వెళ్ళారు ఒక 10 నిమిషాలు కూర్చున్నారు, మీ పారాసింపాథెటిక్ సిస్టమ్ ఇదవుతుంది, ఎక్సెస్గా ఉన్న బ్లడ్ అంతా, బ్లడ్ గ్లూకోజ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, వెసల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, హార్ట్ రేట్ కూడా తగ్గుతుంది, రెస్పిరేట్ తగ్గుతుంది, మీ బాడీ కూడా అంతా మంచిగా కామ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఇవి జరుగుతుంటాయి. సో ఇవే మనకు మానసిక ఒత్తిడి ఇవన్నీ జరిగేటువంటివి. మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే కొన్ని రకాల మందులు ఇస్తాం వేటికి, మానసిక ఒత్తిడికి,
మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఇతరతర జబ్బులకి, స్ట్రెస్ రిలేటెడ్, స్ట్రెస్ ఇండ్యూస్డ్. ఇప్పుడు ఈ డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మానసిక ఒత్తిడి కిందనే కన్సిడర్ చేయాలి కదా. మనసు ద్వారా జరిగేటువంటి పనులన్నీ కూడా ఏమైనా ఇబ్బంది జరుగుతున్నాయంటే అది మానసిక కిందకి వస్తుంది. ఓకే, మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనసుకు వచ్చిన వ్యాధికి మందు లేదు అని చెప్పి, మనోవ్యాధికి మందు లేదు, మందు లేదని అనేవాళ్ళు. అయితే ఇప్పుడు అట్లా కాకుండా మందులు చాలానే వచ్చినాయి. మేము కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటాం, లైక్ శిరోధార ఇట్లాంటివి. తర్వాత నేను పర్సనల్గా నేనేం చేస్తానంటే విద్యకర్మ అని ఒకటి చేస్తాను, నీడిల్తో ట్రీట్మెంట్. దానివల్ల కూడా చాలా వరకు మనం డిప్రెషన్ ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నాడి చూసి కూడా వైద్యం ఉంటుంది కదండి. డెఫినెట్గా నాడి ఈజ్ ద బేస్ మాకు. ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే మేము దశవిధ పరీక్షలు అని చెప్తాము, త్రివిధ పరీక్షలు అని చేస్తాము, ఇట్లాంటి కొన్ని పరీక్షలు ఉన్నాయి. వాటిలో నాడి చూడడం అనేది ఒక రకమైనటువంటి డయాగ్నోస్టిక్ క్రైటీరియా. దానివల్ల మనకు తెలుస్తుందన్నమాట ఏ దోషము, మాకు దోషాలని ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంది, వాతము పిత్తము కఫము అని ఉంటాయి. వాటి బేస్ చేసుకుని మేము ఆరోగ్యం ఎలా ఉంది అసెస్ చేసి దాన్ని పాసిఫై చేసి ఆ వచ్చినటువంటి వ్యాధిని తగ్గించడానికి దానికి సంబంధించినటువంటి మందుల్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మేము ప్రయోగిస్తాం. ఓకే, ఇప్పుడు నాడి వైద్యం అంటే, ఇప్పుడు మీరు నాడి చూసి అంటున్నారు, నాడి వైద్యం, నాడి చూడడం వల్ల ఇవన్నీ కూడా డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు? నాడి చూసిన తర్వాత కొంత తెలుస్తుందండి, దాదాపు వానే తెలుస్తుంది. తర్వాత పేషెంట్ ఇచ్చేటువంటి హిస్టరీ ఉంటుంది చూసారా, దానివల్ల ఇంకొంత తెలుస్తుంది. ఓకే, సో ఓవరాల్గా మనకు ఒక ఫైనల్ పిక్చర్ అది వస్తుంది అన్నమాట. తర్వాత ఇతరత్ర పరీక్ష, మనం దర్శనము, స్పర్శనము, ప్రశ్న అని మూడు ఉంటాయి. ఓకే, దర్శనం అంటే చూడడం, చూడంగానే మనకు ఒక పేషెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ స్పర్శనం అంటే మనం టచ్ చేయడం, టచ్ చేయడం వల్ల అంటే పాల్పేషన్, పర్కషన్ ఇట్లాంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అవి చేయడం వల్ల ఇంకా కొంత భాగంలోకి. తర్వాత ప్రశ్న చేయడం వల్ల అంటే ఇంటర్వ్యూ చేయడం వల్ల, లేదంటే క్వశ్చనింగ్ చేయడం వల్ల, లేదా టేకింగ్ హిస్టరీ తీసుకోవడం వల్ల మనకి ఇంకొంత అవగాహన వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనకు ఆ పర్సన్కి ఉన్నటువంటి వ్యాధి ఏంటో కొంత గ్రహించి దానికి తగ్గట్టుగా మనం చికిత్స చేయగలిగిన పరిస్థితికి వస్తాం. ఓకే డాక్టర్ గారు, నమస్తే. నమస్తే.